హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. నా వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే మీరు మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందో లేదో కూడా తెలియచేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, మన ఆండ్రాయిడ్ ఫోన్లో మనం చాలా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. అయితే చాలా అప్లికేషన్స్ మన ప్రైవేట్ డేటాని ఎక్కడో ఒక చోట స్టోర్ చేస్తూ ఉంటాయి, కానీ ఏ కంట్రీలో డేటా స్టోర్ అవుతుంది అనేది మనం తెలుసుకోలేము. ఈ వీడియో చూసినట్టయితే మీరు ఈజీగా మీ ఫోన్లో ఉన్న ఒక్కొక్క అప్లికేషన్ ఏ కంట్రీలో డేటా స్టోర్ చేస్తుందో తెలుసుకోవచ్చు. స్క్రీన్పై చూస్తున్నారు కదా, అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు టాప్లో స్పై మానిటర్ అని కనిపిస్తుంది, అలాగే మ్యాప్ లిస్ట్ అని ఉంటుంది. మ్యాప్ వ్యూ ఇలా ఉంటుంది, మనకి వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది అన్నమాట. మనం ఈ మ్యాప్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయవచ్చు. అలాగే నెక్స్ట్ లిస్ట్ ఉంటుంది, ఈ లిస్ట్లో మనకి ఒక్కొక్క అప్లికేషన్ నేమ్ కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ పక్కన ఉన్న యారో పైన ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా మనకి కొన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయాలి, మరికొన్ని డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇక మ్యాప్ వ్యూలోకి వెళ్తే కనుక ఇక్కడ మీరు గమనిస్తే మనం ఉన్న ప్లేస్ నుంచి కొన్ని లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు కదా, ఎంఐ అని ఒక ఐకాన్ కనిపిస్తుంది, ఇది ఎంఐకి సంబంధించిన అప్లికేషన్. అలాగే లైన్ ట్రేస్ చేసుకుంటూ వెళ్తే మనకి మరికొన్ని ఐకాన్స్ కనిపిస్తాయి. నంబర్ కనిపించినా ఐకాన్ కనిపించినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మీరు ఐకాన్స్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5 అనే ఐకాన్ పైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా జూమ్ ఇన్ అవుతుంది, మరికొన్ని ఐకాన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ప్యారల్ స్పేస్ కనిపిస్తుంది చూసారు కదా, నేను ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి ప్యారల్ స్పేస్ హోస్ట్ ఐపీ కనిపిస్తుంది, ప్రోటోకాల్ కనిపిస్తుంది, అలాగే ఏ కంట్రీ నుంచి ఇది ఆపరేట్ అవుతుందో, మన డేటా ఎక్కడికి వెళ్తుందో ఇక్కడ చూపిస్తుంది. చూసారు కదా, యునైటెడ్ స్టేట్స్, కాన్సాస్. ఈ విధంగా మీరు ఏ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయినా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫేస్బుక్ అని కనిపిస్తుంది, ట్యాప్ చేసినట్టయితే మరికొన్ని డీటెయిల్స్ వస్తాయి. కొంచెం పైకి డ్రాగ్ చేస్తే ఇంకా ఆ లొకేషన్ అది కూడా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మీరు ఏ అప్లికేషన్ అయినా కానీ మీ పర్సనల్ డేటాని ఎక్కడికి పంపిస్తుందో తెలుసుకోవచ్చు. నార్మల్గా ఇలా యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఇండియా ఇలా ట్రస్టెడ్ కంట్రీస్ ఎక్కడికైనా మీ డేటా వెళ్తున్నట్టయితే ప్రాబ్లం ఉండదు. కానీ చైనా, నార్త్ కొరియా ఇలాంటి ప్లేసెస్ కనుక మీ డేటా వెళ్తూ ఉంటే అది ఏ అప్లికేషనో మీరు తెలుసుకోవాలి. ఆ అప్లికేషన్ మీకు ఎంతవరకు అవసరం అనేది తెలుసుకోండి. తప్పనిసరి అయితే అలాంటి అప్లికేషన్స్ ఉపయోగించండి, లేకపోతే అన్ఇన్స్టాల్ చేయడం మంచిది. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడం కోసం ప్లేస్టోర్లో స్పై మానిటర్ అని కీ చేయండి. కీ చేస్తే మనకి ఈ విధంగా ఒక అప్లికేషన్ కనిపిస్తుంది, బ్లూ కలర్లో ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన వెంటనే వీడియోలో చూసిన ప్రాసెస్ను ఫాలో అయితే మీరు ఈజీగా మీ పర్సనల్ డేటా, మీ ప్రైవేట్ డేటా ఏ కంట్రీలో స్టోర్ అవుతుందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందో లేదో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.